హాయ్ హలో వెల్కమ్ టు ఏబిఎన్ ఇండియన్ కిచెన్ నేను మీ శివాని ప్రస్తుతం జిమ్కి వెళ్ళే యువత ఎక్కువగా ప్రోటీన్లు తీసుకుంటున్నారు కారణం ఏంటంటే జిమ్కి వెళ్ళి వర్కౌట్లపై పనిచేసినప్పుడు కండరాలను నిర్మించడానికి శరీరానికి ప్రోటీన్ ఇవ్వడం అవసరం దీనికోసం తరచుగా సప్లిమెంట్లను ఆశ్రయిస్తారు ప్రోటీన్ పౌడర్ ద్రవ పదార్థాలతో గ్లోబులర్ ప్రోటీన్ ఉంటుంది ఈ ద్రవ పదార్థం జున్ను ఉత్పత్తుల బయోప్రోడక్ట్ నుండి తీసుకోబడింది ఈ గ్లోబులర్లు శరీరానికి మేలు చేసేదానికంటే ఎక్కువ హాని చేస్తాయి ప్రోటీన్ పౌడర్ వల్ల కలిగే హానికరమైన ఏంటో ఇప్పుడు చూద్దాం మొటిమలకు కారణమవుతుంది హార్మోన్లు బయోయాక్టివ్ పెపిటైట్స్ కలిగి ఉండే ప్రోటీన్ లాంటి పౌడర్లు సేబం ఉత్పత్తిని పెంచుతుంది ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల మొటిమల సమస్య పెరుగుతుందని అధ్యయనాలు కూడా చెప్తున్నాయి పోషకాల బ్యాలెన్స్ ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం వల్ల శరీరంలో పోషకాల అసమతుల్యత ఏర్పడుతుంది గుడ్లు పాలు మాంసం వంటి సహజ ప్రోటీన్లు తీసుకోవడం వల్ల ఇది జరిగే అవకాశాలను తగ్గించవచ్చు ప్రోటీన్ పౌడర్ ఎక్కువ మొత్తంలో ప్రోటీన్లను మాత్రమే ఇస్తుంది దానిని తాగడం వల్ల పోషకాల బ్యాలెన్స్కు దారితీస్తుంది గట్ మైక్రోబయోటా వెయి మిల్క్ అనేది కొన్ని సమ్మేళనాలకు మూలం లాక్టోఫెరిన్ వంటి యాంటీబయోటిక్ పదార్థాల వయోజనం గట్ ఫ్లోరా అవకాశాలకు పెంచుతాయి ఇది కడుపు నొప్పికి దారితీస్తుంది గ్యాస్ అజీర్ణ సమస్యలను కలిగిస్తుంది టాక్సిక్ బాడీ బిల్డర్లు మంచి కంపెనీల నుండి ప్రోటీన్ పౌడర్ తీసుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు కొన్ని కంపెనీల ప్రోటీన్ పౌడర్లో విషపూరిత లోహాలు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి శరీరానికి హాని కలిగించేవి వీటిని తీసుకోవడం వల్ల తలనొప్పి అలసట మలబద్ధకం కండరాల నొప్పి వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి ఇన్సులిన్ స్థాయిని పెంచుతుంది కొన్నిసార్లు ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో ప్రతికూలతలు ఉంటాయి దానివల్ల ఇన్సులిన్ స్థాయిలో మార్పు రావడం అందులో ఒకటి వ్యాయామం తర్వాత ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం ఇన్సులిన్ పెరుగుదలకు దారితీస్తుంది కాబట్టి రెగ్యులర్ ఇన్సులిన్లో ఈ ఆకస్మిక పెరుగుదల భవిష్యత్తులో హానికరం కావచ్చు